కమిషనర్ సార్ కొంచెం నా ఫోటో లోకల్ మనమే she will not forget anything or she will not leave anything. డాక్టర్స్ డాక్టర్ యావరేజ్ అరౌండ్ 80 పీపుల్ కమ్స్. చేయించండి కొంచెం. జాయింట్ సెక్రటరీ గారిని, అశోక్ ఎస్ కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వారిని, కమిషనర్ జిఎస్ఎన్డబ్ల్యూ జ్యోతి ప్రజ్వలనతో ఏ కార్యక్రమం ఏదైనా ఆరంభించుకోవటం మన భారతదేశ జ్ఞాన కిరణాలను ప్రజలందరికీ పంచి పెట్టాలన్న సదుద్దేశంతో సర్పంచ్ జాలాది ఆనాదిరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ అలాగే కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్ కేంద్ర ఆరోగ్య కుటుంబ
ఇంకా వేదిక పైన ఉన్న ఇతర ప్రముఖులకు అలాగే అందరికీ నమస్కారం. మాననీయ మంత్రిజీ, ఆంధ్రప్రదేశ్ చేస్తున్నాము, భారతదేశం 2047వ సంవత్సరములోపు పూర్తి స్థాయిలో స్వయం సమృద్ధి సాధించి అభివృద్ధి చెందేలా కృషి చేస్తాము. వలసవాద భావజలం ఏ రకంగా ఉన్నా వదిలించుకుంటాము. ఎంతో గర్వంతో దేశ వారసత్వాన్ని కాపాడుకుంటాము. దేశంలోని ఐక్యతా భావాలను బలోపేతం చేసి దేశ రక్షణకు కృషి చేస్తున్న వారి పట్ల గౌరవం కలిగి ఉంటాము. పథకం వల్ల ఇంటి నిర్మించుకోవడం వల్ల నేను సుఖాంతాలతో ఉన్నాను. ఈ పథకాన్ని అందించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయుష్మాన్ భారత్ కార్డు డిస్ట్రిబ్యూషన్ లబ్ధిదారులకు సర్టిఫికెట్స్ ని అందజేయడం జరిగింది. నేచురల్ ఫార్మింగ్ ద్వారా తక్కువ పెట్టుబడితో మంచి విజయాన్ని అందుకున్న ఉదయలక్ష్మి గారిని తన ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అఫీషియల్స్కి అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామస్తులందరికీ, ముఖ్యంగా మా హెల్త్ వర్కర్స్ అందరికీ, మా డిపార్ట్మెంట్ అఫీషియల్స్కి, మీడియా అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం చూసుకున్నట్టయితే మన మన్సుఖ్ మాండవీయ భయ్యా గారు ఈరోజు మన రాష్ట్రానికి వచ్చి మన రాష్ట్రంలో మరి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయ సహకారాల గురించి, అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి మరి కార్యక్రమాల గురించి, మరి ఏ విధంగా హెల్త్ కేర్ లెవెల్ అన్నీ కూడా ట్రీట్మెంట్స్ కావచ్చు, అలాగే ప్రోగ్రామ్స్ అన్నీ ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతున్నాయని చెప్పి స్వయంగా నేరుగా వచ్చి వారే తెలుసుకుంటా ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళు ఇస్తున్నటువంటి పూర్తి సహకారాలతో మరి వైద్యారోగ్య రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకుని వచ్చినటువంటి సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మరి ఈరోజు ఏదైతే ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర గురించి మరి ఇప్పటి వరకు కూడా మనం ఏవీలోనూ చూసాము, చాలామంది కూడా మరి కేంద్ర ప్రభుత్వం వల్ల వాళ్ళు పొందుతున్నటువంటి వాళ్ళ యొక్క బెనిఫిట్స్ గురించి కూడా ఇక్కడ ఒక ఇంటరాక్షన్ అనేది మనం చూసాము, అలాగే మంత్రి గారు కూడా ఇందాక అక్కడ ఇనాగరేట్ చేయడం మనం చూసాము. కాబట్టి ఏదైతే ఒక ఈ యాత్ర ద్వారా వాళ్ళు ప్రజలకు ఏ విషయాలు అయితే తెలియజేయాలనుకుంటున్నారో వాటన్నిటికీ సంబంధించినటువంటి స్టాల్స్ని కూడా మరి ఈరోజు మన్సుఖ్ మాండవీయ భయ్య అన్నీ కూడా విజిట్ చేయడం మనం చూసాము. మరి మన రాష్ట్రంలో కూడా జరుగుతున్నటువంటి పలు వైద్య ఆరోగ్యంలో జరుగుతున్నటువంటి విప్లవాత్మక మార్పుల గురించి కావచ్చు, మనం తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ గురించి కావచ్చు, క్విక్గా ఆ రిఫార్మ్స్నన్నీ కూడా షేర్ చేయదలుచుకున్నాను. ఏదైతే నాడు నేడు ప్రోగ్రాం కింద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే మనం చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నాడు నేడు కింద గ్రామస్థాయి నుంచి కూడా మనం తీసుకున్నట్టయితే గ్రామస్థాయిలో ఉన్నటువంటి మనకున్నటువంటి హాస్పిటల్స్ దగ్గర నుంచి ఈరోజు టెరిషరీ కేర్ వరకు కూడా మనం తీసుకున్నట్టయితే నాడు నేడు కింద ఏ విధంగా మనము అన్నిటినీ కూడా రెనోవేట్ చేసుకోవడం కానీ, కొత్తవి ఎస్టాబ్లిష్ చేయడం కానీ ఇవన్నీ కూడా మనం తీసుకున్నట్టయితే 17,000 కోట్ల వరకు కూడా మనం ఈరోజు మన రాష్ట్రంలో ఖర్చు చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా మనం చూసినట్టయితే ఏదైతే ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్ ఉన్నాయో, ఎగ్జిస్టింగ్ 11 మెడికల్ కాలేజెస్ కావచ్చు, అలాగే ఈ రాష్ట్రంలో మనం తీసుకురావాలనుకుంటున్నటువంటి 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అవ్వచ్చు, అందులో భాగంగా మరి 5 మెడికల్ కాలేజెస్ని మనం ఆల్రెడీ కూడా మొదలు పెట్టుకోవడం జరిగింది. మిగతావి కూడా మరి క్రమక్రమంగా వాటి యొక్క సంబంధించి ఫేజ్డ్ మేనర్గా కూడా ఆ మెడికల్ కాలేజెస్ కూడా ఏ విధంగా పురోగతిలో ఉన్నాయో మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మరి మనం రాష్ట్ర వ్యాప్తంగా మనం అనుకుంటున్నటువంటి ఈ మెడికల్ కాలేజ్కి సంబంధించి సుమారు 8,500 కోట్లతో మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజెస్ని ఏర్పాటుకు సంబంధించి ఖర్చు చేస్తూ ఉన్నాము. అలాగే మీ అందరికీ కూడా తెలుసు 3,257 ప్రొసీజర్స్ ఈ ఆరోగ్యశ్రీ పథకము ద్వారా మరి మనము ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చాక అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.
మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఏదైతే రోగి కోలుకునేటువంటి సమయంలో కూడా ఆరోగ్య ఆసరా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం 225 రూపాయల నుంచి మరి 5,000 వరకు కూడా గరిష్టంగా మరి ఆ యొక్క ప్రొసీజర్స్కి సంబంధించి 1519 ప్రొసీజర్స్కి సంబంధించి అందజేస్తూ ఉన్నాము. మరి అలాగే 108, 104 వాహనాలకు సంబంధించిన సర్వీసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం మొత్తం చూసుకున్నట్టయితే మరి ఈ రోజున మనం ఆరోగ్యశ్రీకి సంబంధించి పూర్తిగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా మనము 90% కుటుంబాలకు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. మరి అలాగే మనం చూసుకున్నట్టయితే ఈ ఆరోగ్య ఆసరాగా వచ్చి ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఆరోగ్యశ్రీని కూడా 25 లక్షల వరకు కూడా ఉన్నటువంటి పరిధిని మనం పెంచి మరి ఈరోజు ప్రజలందరికీ కూడా మెరుగైన ఆరోగ్యం ఇచ్చేందుకు ఏ విధంగా కూడా అడుగులు ముందుకు వేస్తున్నామో మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మరి ఒకవైపున కేంద్ర ప్రభుత్వం మనకు అందిస్తున్నటువంటి సహకారము, అలాగే రాష్ట్ర ప్రభుత్వము, ఈ రెండింటి కలయిక వల్ల ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక మెరుగైన ఆరోగ్యం వారందరికీ కూడా అందించాలనే ఒక గొప్ప లక్ష్యంతో మనం అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాము. ఇప్పుడే మంత్రి గారికి కూడా ఏ విధంగా అయితే ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ని మనము మన రాష్ట్రంలో ఎగ్జిక్యూట్ చేస్తున్నామో దాని గురించి వివరించడము, అలాగే ఉన్నటువంటి విలేజ్ క్లినిక్కి కూడా మంత్రి గారు విజిట్ చేసి ఏ విధంగా ఈ ప్రోగ్రామ్ అమలవుతుంది, పేషెంట్స్తో కూడా ఇంటరాక్షన్ అనేది కూడా చేయడం జరిగింది. మరి చాలా పెద్ద ఎత్తున కూడా ఈ ప్రోగ్రామ్ యొక్క రిజల్ట్స్, ఈ ప్రోగ్రామ్ వల్ల బెనిఫిట్ అవుతున్నటువంటి వారందరితో కూడా మరి ఇంటరాక్షన్ అనేది జరిగింది. అలాగే మనము జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని కూడా ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోల్అవుట్ చేశామో, మరి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం వల్ల ఏదైతే మనం అనుకున్నామో ఒక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలకు సంబంధించినటువంటి ఒక రిఫరెన్స్ కావచ్చు, అలాగే గ్రామ స్థాయినే మనము ఎప్పుడూ లేని విధంగా గవర్నమెంట్ డాక్టర్ని తీసుకొచ్చి మరి ఏ విధంగా అయితే మనము వైద్య సేవలన్నీ కూడా గ్రామాన మనము అందించామో ఆ విషయం కూడా తెలియజేయడం జరిగింది. మరి ఈ విధంగా పూర్తి స్థాయిలో కూడా మనం ప్రభుత్వం అందిస్తున్నటువంటి వైద్య సేవల గురించి, అలాగే ఈరోజు పలు డెవలప్మెంటల్ కార్యక్రమాల గురించి కూడా మరి మన మంత్రివర్యులు మార్నింగ్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. క్రిటికల్ కేర్ బ్లాక్స్ యూనిట్స్కి సంబంధించి, అలాగే మనకు ఒక BSL-3 ల్యాబొరేటరీని కూడా ఈరోజు మనము ఏదైతే ఫౌండేషన్స్ వేసుకున్నామో అక్కడ కూడా మంత్రి గారు మాట్లాడడం జరిగింది. మనకు సంబంధించి మన రాష్ట్రానికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటికే మనకు ఏ సహాయం కావాలన్నా కూడా మరి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో మరి వాళ్ళ యొక్క చేయుతని వాళ్ళ యొక్క సపోర్ట్ని మనకి ఇస్తూ ఉన్నారు. మరి ఈరోజు మంత్రి గారు ఈరోజు మన్సుఖ్ మాండవ్య భయ్య పొద్దున కూడా వారి యొక్క మీటింగ్లో చెప్పారు. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఆంధ్రప్రదేశ్లో చాలా చక్కగా వైద్య ఆరోగ్య రంగంకి సంబంధించి చాలా ముందుకు దూసుకువెళ్తూ చక్కటి సేవల్ని మనం అందిస్తున్నామని వారు హర్షించడం కూడా మనం చూశాము. మరి పూర్తిగా మన రాష్ట్రానికి సంబంధించి ఏ అవసరం వచ్చినా ఏదున్నా కూడా ప్రతి ఒక్కదానికి కూడా వారి వంతుగా వారు పూర్తిగా మద్దతుగా ఉంటారని చెప్పి పొద్దున మనకు మాట ఇవ్వడము చాలా సంతోషకరమైనటువంటి విషయము. మరి ఈరోజు మన గుంటూరు జిల్లాకు రావడము, మనందరితో పాటు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడము, ఇంకా కూడా క్షేత్రస్థాయిలో చాలా విషయాలని తెలుసుకోవటము, డెవలప్మెంట్కి సంబంధించి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పడం మనకు చాలా సంతోషంగా ఉంది. ఇక మనందరం కూడా మీ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మన హెల్త్ వర్కర్స్ అందరూ కూడా గ్రామాన ప్రజలకు మంచి వైద్యం ఆరోగ్యం అందించడము దానికి మీ వంతు పాత్రగా పోషిస్తున్నటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనకు ముందు కూడా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి సహాయ సహకారాలు ఇంకా ముందు కూడా ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వండర్బాల్ హెల్త్ మినిస్టర్ రజనీజీ, కృష్ణబాబుజీ, ఆల్ ఆఫీషియల్స్ అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, నౌ ఐ హావ్ స్పెంట్ ఫ్యూ అవర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బట్ ఐ స్పీక్ లిటిల్ బిట్ తెలుగు. అందరూ ఆనందంగా ఉన్నారా? ఐ స్పీక్ గుడ్. ఐ స్పెంట్ ఫ్యూ డేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఐ విల్ స్పీక్ తెలుగు. ఓకే, బట్ నౌ ఐ స్పీక్ ఇన్ హిందీ, యూ అండర్స్టాండ్? కృష్ణబాబు ఇస్ ట్రాన్స్లేట్. ఓకే. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర
మామిల్లాపల్లి గావ్ మే ఆయీ హై ముజే బహుత్ ఖుషి హుయీ కి ఇత్ని బడీ సంఖ్యా మే లోగో నే ఉపస్థిత్ రేకే మోదీ జీ కి గ్యారంటీ కి గాడీ కా స్వాగత్ కరా. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఈ గ్రామానికి వచ్చింది. ఇంతమంది ప్రజలు ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని మినిస్టర్ గారు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ యహక కార్యకర్త అమారా బతా రేథే ఆయుష్మాన్ భారత్ యోజన చిరంజీవి యోజన అండ్ ఆయుష్మాన్ భారత్ యోజన దోనో కో క్లబ్ కియా హై, దోనో కో సాత్ కియా హై, ఇస్లియే ఏక్ కార్డ్ కా ఉపయోగ్ కరేంగే, దోనో కా ఏక్ హీ కార్డ్ హై, వో లేకే జాయేంగే తో దోనో యోజన కా లాభ మిల్ జాయేగా. యాజ్ ఎ కంబైన్ కార్డ్ సో ఆల్ ఆఫ్ కవర్ ఆఫ్ అండర్ ఆఫ్ దిస్ స్కీమ్ ఆయుష్మాన్ భారత్ అండ్ ఆరోగ్యశ్రీ యోజన, సో యూ యూజ్ ఇట్ అండ్ హెల్దీ టు తెలుగు పీపుల్స్. సో ఇప్పుడు ఇందులోనే కార్డ్ కనుక మీరు చూస్తే కనుక ఆయుష్మాన్ భారత్ పిఎంజేఏవై అలాగే డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ రెండు కూడా ఉంటాయి, రెండు లోగోస్ కూడా ఉంటాయి. సో ఈ కార్డ్ తీసుకువెళ్తే కనుక మనం ఆరోగ్యశ్రీ కార్డ్ తీసుకెళ్ళినా ఈ కార్డు తీసుకెళ్ళినా సేమ్ సర్వీసెస్ అందుబాటులో వస్తాయి. మోదీజీకి గ్యారంటీకి గాడీ ఆయీ హై ఉస్కా మత్లబ్ హై ఆప్ యువా హై, ఆప్కో లోన్ చాయే బ్యాంక్ కే పాస్ జాకే రజిస్ట్రేషన్ కరాయే ముద్రా యోజన సే లోన్ లీజియే, ఆప్కే యహాన్ గ్యాస్ కా సిలిండర్ నహీ హై యహాన్ రజిస్ట్రేషన్ కరాయే సిలిండర్ లీజియే, ఆప్కే పాస్ ఆయుష్మాన్ భారత్ కార్డ్ నహీ హై ఆప్ ఆయుష్మాన్ భారత్ కార్డ్ బనాయే ఔర్ 5 లాఖ్ కి ముఫ్త్ ఇలాజ్ కి గ్యారంటీ లీజియే. యానీ కి గరీబ్ ఔర్ మధ్యమ వర్గ కే లోగో కా జీవన్ ఆసాన్ బనానే కే లియే మోదీజీ కి గ్యారంటీ కి గాడీ యహాన్ ఆయీ హై. మినిస్టర్ గారు చెప్పేది ఇప్పుడు మీరు యువకులు అయ్యి యువతి యువకులు ఏదైనా పని చేయాలి, ఏదైనా వ్యాపారం చేయాలి అనుకున్నప్పుడు బ్యాంకుల్లో ముద్ర సంబంధించిన లోన్స్ అందుబాటులో ఉంటాయి, ఆ పర్టికులర్ పత్రాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి, అప్లై చేయొచ్చు. అలాగే మీకు కార్డు అంటే ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ కార్డు కావాలంటే దానికి అప్లై చేయొచ్చు. గ్యాస్ కనెక్షన్ లేదు, గ్యాస్ కనెక్షన్ అప్లై చేయాలంటే కనుక ఇక్కడ అప్లై చేయొచ్చు. ఇలా వివిధ రకాల స్కీమ్స్ సంబంధించి ఏ రకమైన మీకు కనుక ఎలిజిబిలిటీ ఉండి మీకు లేకపోతే కనుక మీరు అప్లై చేసి ఇక్కడ అప్లై చేస్తే కనుక ఇప్పుడే ఇవ్వడం కానీ లేకపోతే తర్వాత దాన్ని శాంక్షన్ చేసి పంపించడం కానీ జరుగుతుంది. మోదీజీ చాహతే హై దేశ్ మే గరీబో కా కళ్యాణ్ హో, కిసానో కా కళ్యాణ్ హో, మహిళాఓ కా కళ్యాణ్ హో ఔర్ దేశ్ కే సభీ నాగరిక్ సుఖీ ఔర్ సమృద్ధ రహే ఉస్కే లియే జో యోజనా బనాయీ హై ఈ సారీ యోజనాఓ కా జనతా లాభ లే, యహీ యే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కా ఉద్దేశ్య హై. మోడీ ప్రధానమంత్రి మోడీ గారు ప్రతి వర్గాన్ని అంటే ఎవరైనా మహిళలై ఉండొచ్చు లేకపోతే కనుక యువకులై ఉండొచ్చు, ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఏ రకమైన ఫెసిలిటీస్ కావాలన్నా మొత్తం అందరినీ కూడా బాగా అభివృద్ధిలోకి తీసుకురావాలి, అలాగే వాళ్ళకి అన్ని స్కీమ్స్ యొక్క ఫలితాలు వాళ్ళకి అందచేయాలనే ఉద్దేశంతో, ఎవరైనా మిగిలిపోతే కనుక వాళ్ళని కవర్ చేయాలనే ఉద్దేశంతో ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనేది తలపెట్టారు. ఆజ్ హమ్నే డ్రోన్ డెమోన్స్ట్రేషన్ దేఖా, అభీ ఆప్ కిసాన్ భాయో బహనో కో మేరీ రిక్వెస్ట్ హై, ఆప్కో అభీ యూరియా నహీ డాల్నా హై ఖేత్ మే, ఆప్కో డిఏపీ నహీ డాల్నా హై, లేకిన్ ఐసా ఏక్ డ్రోన్ సే ఆప్కే ఖేత్ మే నేనో యూరియా నేనో డిఏపీ కా చిండకావ్ కర్కే ఫసల్ ఉగానా హై, తాకి ఆప్కి మిట్టీ భీ బచే, సోయిల్ భీ బచే, ఆర్గానిక్ ఫుడ్ భీ మిలే ఔర్ కిసాన్ కో ఇన్కమ్ భీ బడే. ఇప్పుడు మీరు ఇక్కడ డ్రోన్ ఉపయోగించడం చూశారు. ఆ డ్రోన్ ఉపయోగించడం వలన ఉపయోగం ఏమిటంటే
నానో ఫెర్టిలైజర్స్, చాలా చిన్న రేణువులతో కూడిన ఫెర్టిలైజర్స్ కానీ డిఏపి కానీ మనం వాటితో కలిపి నీళ్లతో కలిపి స్ప్రే చేయడం వలన మనకు చాలా తక్కువ ఖర్చుతో మంచి ఆర్గానిక్ కల్టివేషన్ జరుగుతుంది. మన సాయిల్ కూడా పాడవదు. ఎక్కువ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ వాడితే కనుక సాయిల్ మనకి చెడిపోతుంది. అలా కాకుండా నానో ఫెర్టిలైజర్స్ వాడినందువలన ఎంత కావాలో అంతవరకే ఉపయోగిస్తాం కాబట్టి మన ఈ నేల పాడవకోకుండా మట్టి పాడవకోకుండా ఉండి మంచి మన వ్యవసాయం జరుగుతుంది అని. ఆప్ సబ్లో ఇత్ని బడీ సంఖ్యా మే ఆయే ఉపస్థిత్ రహే కై లోగో నే యోజనా కా లాభ్ లియా ఆప్ సబ్కో మేరీ ఓర్ సే హార్దిక్ శుభకామనాయే ధన్యవాద్. ఇక్కడ మీరు ఈ కార్యక్రమానికి వచ్చి ఎవరికైతే ఈ లాభం ఇంకా రాలేదో వాళ్ళు అప్లై చేసి. గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ గారు, గౌరవ కేంద్ర మంత్రి వర్యుల వారిని శాలువా మరియు మొమెంటోతో సత్కరిస్తున్నారు. వారిని కరతాళధ్వనులతో అభినందించవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మన జిల్లా యంత్రాంగం తరఫున జాయింట్ కలెక్టర్ గారు మరియు సబ్ కలెక్టర్ గారు కేంద్ర మంత్రి వర్యులను సన్మానించుకోవటం జరుగుతుంది. వారిని కూడా ఆహ్వానిస్తూ మొమెంటో మరియు శాలువాతో సత్కరించవలసిందిగా కోరుతున్నాము. మీరందరూ కూడా కరతాళధ్వనులతో అభినందించవలసిందిగా కోరుతున్నాము. అది మన యొక్క సాంప్రదాయం. మనం వారిని గౌరవించుకోవటం అనేది మన గౌరవం. గౌరవ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిలో సన్మానం జరుగుతున్నది. అందరూ కూడా అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేసిన అధికారులు ఐఏఎస్ వారిని మన స్పెషల్ సిఎస్ గారు కృష్ణబాబు గారు సత్కరిస్తున్నారు.